కాశీ సార్, మీరు చెప్పింది తప్పు సార్. వాడు బతికే ఉన్నాడు, సికందర్ బాయ్తో ఉన్నాడు. సికందర్ బాయ్తో ఉన్నాడా? అవును సార్, ఇప్పుడే ఫోన్ చేశాడు బాయ్ ఫోన్ నుంచి. తను బానే ఉన్నాడు, బాయ్తో ఉన్నానని చెప్పాడు సార్. ఇట్స్ ఆల్ ఓవర్. ఏమైందిరా? కంగారు పడకరా ప్లీజ్, నేను మావిని పిలుస్తాను. ఏమైంది ఈశ్వర్? వాడు బ్రతికే ఉన్నాడు. ఆ మున్న బ్రతికే ఉన్నాడు మావయ్య. సికందర్ బాయ్తో ఉన్నాడట, మధురై నుంచి ఫోన్ చేశాడట, కాశీ చెప్పాడు. ఇంకెలా మావయ్య? మాకు ఈ విషయం తెలుసు ఈశ్వర్. తెలిసే ఇంత కామ్గా కూర్చున్నారా? మీకు మీకు పత్తిపోయిందా? వాడు సికందర్ బాయ్తో ఉన్నాడంటే నా గురించి అంతా చెప్పేసి ఉంటాడు. ఇద్దరు కలిసి నన్ను చంపడానికి వస్తుంటారు. నేను తప్పించుకోలేను. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఐ హావ్ టు గో. ఆగీశ్వర్, అన్ని ఆలోచించక ఏ నిర్ణయానికి వచ్చాం? ఏంటా నిర్ణయం? నేను ఇక్కడుండి వాళ్ళ చేతుల్లో చావడమా? ఇంతకన్నా మతి లేని నిర్ణయం ఇంకోటి ఉండదు. నేను వెళ్తాను. ఇలా పారిపోతే నువ్వే గిల్టీ అని వాళ్ళకి అర్థమైపోతుందన్నావు కదరా. అది వాడు చచ్చేటట్లయితే బతుకుంటే కాదు. నీకు అర్థం కాదెందుకు? ఒక్క నిమిషం రా, తొందరపడకు. వాళ్ళు మధురైలో ఉన్నారు అని నావు కదా, వచ్చేదానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపల నీవు తొందరపడకు. నీ ప్రాణానికి మా అందరి ప్రాణాలు అటు. ఏంట్రా కాశీ? మున్నా ముంబై పోతున్నాడు. ఇందాక మీకు ఈ మాట చెప్పలేదు. ముంబైకా? అవును సార్, బాయ్తో పోతున్నాడట, చెప్పాడు. హైదరాబాద్ రావడం లేదా? లేదు సార్. ఎందుకు? ఏమో సార్. సరే. మున్నా ముంబై వెళ్ళిపోయాడట బాయ్తో. ఇక్కడే ఉన్నాను. ఎలా ఉన్నావు? హార్ట్ అటాక్ కదా సార్? మైల్డ్గా, యు ఆర్ ఫైన్ నౌ. టెస్ట్లన్నీ చేశారు.
ప్రమాదం ఏం లేదు. ఈ మధ్య పని కాస్త ఎక్కువైంది. అది మాత్రమే కాదు, మహి గురించి బాగా డిప్రెస్ అయ్యావు. తన గురించి మాట్లాడుతూ పడిపోయావు. సత్య చెప్పాడు, నా గురించి ఆలోచించవా, నీకేమన్నా అయితే నేను ఎలా తట్టుకోగలను చెప్పు. నాకున్నది నువ్వే కదా. I'm so sorry, sir. ఎందుకో మహి గురించి ఎప్పుడు లేనంత బాధగా అనిపించింది. లేకుంటే 25వ పుట్టినరోజు ఎలా సెలబ్రేట్ చేసేవాళ్ళమో. ఎక్కడున్నాడు? ఉండుంటాడు. వద్దు శాంతి, ప్లీజ్. ఇంకలా ఆలోచించుకో. సత్య వాళ్ళు కూడా వచ్చారు, బయట వెయిట్ చేస్తున్నారు. పిలుస్తాను. శాంతి, ఎలా ఉన్నావు శాంతి? అందరినీ ఇబ్బంది పెట్టినట్టున్నాను. ఇబ్బంది ఏంటత్తయ్యా? మీరు అలా ఫోన్లో నాతో మాట్లాడుతూ పడిపోతే నాకే హార్ట్అటాక్ వచ్చేసింది. ఎంత భయపడ్డామో. ఒక్క క్షణం కూడా ఆకుండా వచ్చేశాం. ఈ 2 రోజులు ఎలా ఉన్నావు ఆ దేవుడికే తెలియాలి. చాలు శాంతి, నువ్వు ఒంటరిగా ఢిల్లీలో ఉండొద్దు. వెంటనే ముంబై వెళ్ళిపో, లేదా హైదరాబాద్ వచ్చాయి. అంతేగాని ఢిల్లీ వద్దు. అవును శాంతి, అవసరమైతే జాబ్ రిజైన్ చేసే. ఇంతకాలం చేసావు కదా, చాలు. నీకు బాగా రెస్ట్ అవసరం శాంతి. అలాగే అన్నయ్య, నాకు కూడా బ్రేక్ తీసుకోవాలనుంది. కొంతకాలం మీ అందరితో ఉండాలనుంది. సార్, ఏంటి శాంతి? ఒక్కసారి సింధుని చూడాలనుంది. సింధునా? అవును సార్, ధర్మన్నయ్య కూతురు సింధు చూడాలనుంది. కీర్తన తనను మన దగ్గరికి పంపడానికి ఇష్టపడట్లేదు కదా శాంతి?
ఎలాగైనా కన్విన్స్ చేయండి సార్, నాకు తర్మన్నయ్య కూతుర్ని చూడాలని ఉంది ప్లీజ్. ప్రయత్నిస్తాను. ముందు నువ్వు పూర్తిగా బాగవ్వాలి, మనం ఇంటికెళ్ళాలి. ఈలోగానే కీర్తనతో మాట్లాడండి సార్ ప్లీజ్. अब कैसे है? ठीक है भाई, चाला पेद्द तप्पु चेसानु मुन्ना. नुव्वु इक्कडिकी वच्चेस्ते नेने निन्नु मल्ली हैदराबाद की पंपानु, आ पागल बच्ची दग्गरिकी पंपानु. बहुत गलत किया. नहीं भाई, तप्पु मीदी कादु, नादी. రే, మా పెళ్లి అని అనవసరంగా ఏదేదో ఆలోచించాను. బక్వాసే బక్వాస్. కొద్ది రోజులు నాకేదో పిచ్చి పట్టింది, ఇప్పుడు పోయింది, ఇంకెప్పుడు రాదు. ఒసబ్ కథం చెప్పాను కదా బాయ్, నా లైఫ్లో ఇంకెప్పుడు తప్పు చేయను, తప్పు చేయను. ఇప్పుడు మున్నా వేరు. బస్ మున్నా, ఇట్లానే ఉండు. ఖుష్ రహో మేరే భాయ్. శుక్రియా భాయ్. అబ్ చల్తా హూ, ఏం అవసరం ఉన్నా ఫోన్ చేయి. ఖుదాఫిజ్. ఏమిరా, ఒక్కడే వచ్చినావు? మీ అబ్బాయాడా? దేవి వస్తుందట పాటి, కలిసి వస్తామన్నారు. ఈడ కొంపలు అంటుకుంటుంటే ఆర్పేది పోయి ఆడ కూతురు మీద ప్రేమ వలకపోస్తా కూర్చుంటాడా? సీకరం రమ్మను. వస్తారు. ఈశ్వరేడి రాత్రంతా మేలుకుని ఇప్పుడే పడుకున్నాడు పాపం.
హలో మున్నా. ఎవరు? మున్నారా, నేను చావలేదు, బతికే ఉన్నా. తిరిగి పందలాగా దాక్కొని దొంగ దెబ్బతీసి నన్ను చంపాలనుకున్నావు కదరా నా కొడక. వెనక నుంచి షూట్ చేసావు కదా. ఇప్పుడు నేను నీకోసం వస్తాను. నీలాగా పిరికి పందలాగా కాదు, డైరెక్ట్గా వచ్చి నీ ప్రాణాలు తీస్తాను. నిన్ను నువ్వు ఎలా కాపాడుకుంటావో కాపాడుకోరా. ఈ ప్రపంచంలో ఎక్కడైనా దాక్కో. నీ అబ్బ, నీ మామ, ఎవరి సాయమైనా తీసుకో, నీ ఇష్టం. నువ్వు మాత్రం నా నుంచి తప్పించుకోలేవు. అనవసరంగా మున్నాని కిలికితే ఏమవుతుందో నువ్వు చూస్తావు, ఈ లోకం మొత్తం చూస్తుంది. అంత దారుణంగా నీ ప్రాణాలు తీస్తాన్న కొడక్క. లేచావా? ఎలా ఉన్నావురా? ఈశ్వర్, ఎవరితో మాట్లాడావు? ఫోన్ చేశాడా? ఏమన్నాడు రా? బెదిరిస్తున్నాడా? చంపేస్తున్నా అంటున్నాడా? నువ్వేం భయపడి కేశ్వర్, మేమంతా ఉన్నాం కదా, నీకేం కానివ్వం. పాటి, ఎన్నా దుర్గా? మున్నా ఫోన్ చేశాడు పాటి. ఏమి చెప్పినాడు? ఏమో ఈశ్వర్ చెప్పట్లేదు, కానీ బెదిరించుంటాడు. ఏమి అన్నాడో చెప్పరా? నీవు చెప్పకపోతే నేను ఏమి చేయగలను? ఏం చేయలేరు, ఎవ్వరు ఏం చేయలేరు. అదే చెప్పాడు. నేను ఎక్కడ దాక్కున్నా, ఎవరు నాకు సహాయం చేసినా నన్ను చంపేస్తానన్నాడు. అది అంత తేలిక? నిన్ను చంపాని వాడు అంటున్నంత తేలిక? మేమంతా ఉండగా అది జరిగినిస్తామా? అదే నేను అంటున్నాను పాటి. ఏం చేయలేరు, ఎవరు ఏం చేయలేరు. నీ అప్పుడు ఎలా పేసాదే ఈశ్వర్, నన్ను కొంచెం యోసన చేసుకోనివ్వు. నీవు నిదానంగా ఉండు.
ఈశ్వర్, కొంచెంసేపు నన్ను ఒంటరిగా ఉండనివ్వండి. సరే, నేను బయలుదేరతాను.